కమలాపూర్ కారు ప్రమాదం బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్లాన్ లో భాగంగానే జరిగి ఉంటుందనే అనుమానాల్ని వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. బీజేపీ అబద్దపు ప్రచారాలపై హుజూరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజల్ని కోరారు. హుజూరాబాద్ లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్న హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద జరిగిన ప్రమాదంపై తీవ్ర దుమారం రేగుతోంది. కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. బాధితుల పక్షాన బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, వివేక్ వెంకటస్వామి ఇతరులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కారని డబ్బు సంచులతో తిరుగుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతల విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చీఫ్ విప్ బాల్క సుమన్. బీజేపీ అబద్దపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు బీజేపీ మిత్రుడిదేనని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్త్ విశ్వనాథ్ వినోద్ కారుగా గుర్తించినట్లు చెప్పారు. బండి సంజయ్ దోస్త్ కారు యాక్సిడెంట్ చేస్తే టీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహా ప్రచారం చేశారని బాల్క సుమన్ అన్నారు. జమ్మికుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ మీటింగ్లో కరెంటు పోతే అధికార పార్టీ చేయించిందని బురద జల్లారని సుమన్ అన్నారు. బిల్లులు కట్టడం లేదని నెల రోజుల కిందటే ఆ ఫంక్షన్ హాల్కి కరెంటు కట్ చేశారని చెప్పారు. జనరేటర్పై ఫంక్షన్ హాల్ నడుపుకుంటున్నారన్నారు. జనరేటర్లో డీజిల్ అయిపోతే టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో తెచ్చుకోలేకపోయారేమోనంటూ ఎద్దేవా చేశారు.